దొరబాబు అనేలకే దొరలు అంటారు కదా, అంటే పేరులోనే దొరబాబు ఉందా, నిజంగా దొరలాగా ఉంటారు మీరు? చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు అది దొరబాబు అనే సినిమా చూసి అది పేరు పెట్టడం జరిగింది. అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చాలామంది ఏడిపించడం అయితే వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు కూడా దొరబాబు అనే పేరు ఎవరు ఏడిపించరనుకున్నా కానీ దొర అన్నది ఒక అమ్మాయి పేరు. అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ప్రారంభమైన మీ జీవితము, తర్వాత కంపెనీలను పెట్టి కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు కదా, ఎలా ఎదిగారు అంటారు కదా, అలా కాంట్రవర్సీ క్వశ్చన్ వస్తుంది. ఇంట్లో ఎవరైనా రాజకీయ నాయకుడు ఎవరైనా మీ తాతల కాలం నుంచి ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ? మా ఇంట్లో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీ ఉండండి, ఈ పాటి నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అయ్యేవాడిని. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినసరికి ఇప్పటికి జనాలు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఒక మంచి పని చేశారు కాబట్టి. ప్రతి ఏడాది ప్రతి ఐదేళ్లకు ఒకసారి రావడము, టికెట్ కోసం ప్రయత్నించడము, రాకపోతే మళ్ళీ తట్టా వేయడం, మీరు అర్జెంటైన తట్టా బుట్టా సర్దుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవడము, అక్కడ వ్యాపారాలు చేసుకోవడము, ఇదే. ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది ఏంటంటే మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా వాళ్ళకి అందరికీ చెప్పి మీరు చెప్పింది వాస్తవమే. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి చాలా సినిమాలకు ఒక షాడో ప్రొడ్యూసర్గా వెనక ఉండి డబ్బులు పోసి చేతులు కాల్చుకున్నారు దొరబాబు గారు. మీరు మసాలా ఆడిస్తూ పెద్దాపురం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దవులూరి దొరబాబు గారా, ఆయన తండ్రి దవులూరి సుబ్బారావు గారా? అవినీతి చేయడానికి రాలే ఈ దవులూరి దొరబాబు అనే వ్యక్తి. ఆగస్టు 15కి జెండా ఎగురవేసే హక్కు మీకుందంటారా? లేదు. మరి మీ నాన్నగారు ఎలా ఎగురేస్తారు? సైకిల్ పంపిణీ కానీ, ఈరోజు ఏ పంపిణీ కానీ, వనం మనం కానీ, ఏదైనా సరే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మొదటి క్వశ్చన్ అడిగేది ఏంటంటారని. ఎంపీ వంగా గీత గారు పక్కనున్నా కూడా చాలా చోట్ల ప్రారంభోత్సవాలు దవులూరి సుబ్బారావు గారే చేస్తున్నారు. లేదు, ఫొటోస్ ఉన్నాయండి, ఫొటోస్. దవులూరి దొరబాబు అన్న వ్యక్తి రబ్బర్ స్టాంపు కాదు. రాజధాని తరలింపు అంశంలో నిమ్మకాయల చిన్నరాజప్ప గారు జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అన్నారు ప్రెస్ మీట్. ఆ మరుసటి రోజే కనీసం మీరు రాజప్ప గారు వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి ఆయనతో పాటు నా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ ఎలా ముందుకు పోయారు? చిన్నరాజప్ప నాకేమి సొంత భావాలు కాదు, సొంత పెద్దనాన్న కాదు, చిన్నాన్న కాదు. చిన్న రాజప్పను తిట్టినట్టు ఎవరో నేను తిట్టలేదు, నేను తరిమి తరిమి కొట్టడానికి ఇచ్చిన నేనే. మీతో ఇంటర్వ్యూ చేయడం అంటే అది మామూలు విషయం కాదు, గుచ్చి 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 లాగుతారు. సర్వేలు కూడా మీకే అనుకూలంగా వచ్చాయి, పీకే టీమ్ సర్వేలు మీకే అనుకూలంగా వచ్చాయి. ఇన్ని అనుకూలంగా వచ్చినా మళ్ళీ మిమ్మల్ని తప్పించి తోటవాణి గారిని తెర మీదకి తీసుకురావడానికి గల కారణం ఏమంటారు, బలమైన కారణం? దాని విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడ్డాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా విషయంలో అంటే ఎప్పుడైతే తోటవాణి గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నియోజకవర్గం పంపించినట్టే తోటవాణి గారు నేరుగా మీ దగ్గరికే వచ్చారు. మీకు రాజకీయాలు అవసరమా? నీ భర్త బెడ్ మీద పడి ఉన్నాడు, పోయి ఆయనకు సేవ చేసుకోకుండా నీకు రాజకీయాలు ఎందుకమ్మా తల్లి, వదిలి వెళ్ళిపోవచ్చు కదా అని చాలా నిష్ఠూరంగా చాలా అవహేళనగా మీరు మీ మిత్రులు మాట్లాడారు అన్నది ఒక పెద్ద విమర్శ. వీడియో అంటే చూపించండి. అది వీడియో లేదు, వీడియోలు ఎక్కడ ఉన్నాయి? వీడియో రికార్డ్ ఉమేష్తో పోటీ పడ్డానికి సత్తా ఉంది, ధైర్యం ఉంది, మీరు అన్నట్టు అన్నీ ఉన్నాయి. నాకు సీట్ ఇచ్చుంటే నేను చూపించుతాను. కొండలను తవ్వేసి రాజప్ప గారు మొత్తం మైనింగ్ చేసి, అక్రమ మైనింగ్ చేసేసి ఇష్టానుసారం వ్యాపారాలు చేస్తుంటే మరి దొరబాబు గారు ఎందుకు కళ్ళుండి చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నారు? ఆ రోజు రామేశ్వరంపేట కానీ, ఆనూరు కానీ, ఆ రోజు ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను బలవంతం పెట్టి దవులూరి దొరబాబు, పెద్దాపురం వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి.
కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.